తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వేయకండి, ప్రజలపై భారాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వేయకండి, ప్రజలపై భారాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వేయకండి, పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలి వేయకండి, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వేయకండి, వామపక్షాలు ఐక్యత, వామపక్షాలు ఐక్యత. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇష్టం వచ్చిన పద్ధతిలో ధరలు పెంచితే ప్రైవేట్ వ్యాపారుల పైన, చీకటి వ్యాపారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకి ఫిర్యాదు చేసేవాళ్ళం. ఆ విధంగా ప్రభుత్వం స్పందించి ఈ బ్లాక్ మార్కెటర్లను అదుపు చేసి తక్కువ ధరలకు అమ్మించే విధంగా కృషి చేసేవాళ్ళం. కానీ విచిత్రంగా ఉంది, ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీనే ధరలు వేస్తూ ఉన్నారు. ప్రైవేట్ వ్యాపారులు పెంచరా, ప్రైవేట్ వ్యాపారులు కాకుండా చీకటి వ్యాపారాన్ని ఈరోజు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర $64 ఉంది. తక్కువ ధరకు ఈరోజు అక్కడ ముడిచమురు అంతర్జాతీయ మార్కెట్లో దొరుకుతూ ఉంటే దానిపైన ఏదో శుద్ధి చేసేదానికి కొద్దిగా లాభం పెట్టుకొని అమ్మితే ₹50 పెట్రోలు, ₹40 డీజిల్ లీటర్ వేయచ్చు. కానీ ఆ విధంగా చేయడం లేదు. దానికోసమే ఈరోజు ప్రజల రక్తాన్ని జలగల మాదిరి పిలిచేదానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుపోయింది. ఒక బ్లాక్ మార్కెట్ వ్యాపారానికి తెరదీపినాడు. అందువల్లే ప్రైవేట్ వ్యాపారస్తులంతా కూడా పెచ్చు పెరిగిపోయి నరేంద్ర మోడీనే చేస్తున్నప్పుడు నివేదిక చేయకూడదని అన్ని రకాల ధరలు పెంచేసినారు. ఈరోజు సిమెంట్ సామాన్యునికి అందుబాటులో లేదు, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మన ధరలు మోడీ పెంచినాడు కాబట్టి మేము పెంచుతున్నామంటారు. ఐరన్ రేటు సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు, ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరిగింది కాబట్టి పెంచుతున్నామంటారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులు నరేంద్ర మోడీ వల్ల ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు ఎవరూ చర్య తీసుకునే వాళ్ళు లేరని పిచ్చలవిడిగా ధరలు పెంచేసినారు. అందువలనే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ఆందోళన చేపట్టాయి. ఇప్పుడైనా ప్రభుత్వం గ్రహించాలా, పక్కన చిన్న చిన్న దేశాల్లో మరి అక్కడ ₹30 లీటర్ పెట్రోలు, మా ₹29 డీజిల్ వేస్తూ ఉంటాయి లీటరు, మరి ఇక్కడ ధరలు పెంచినారు. వాళ్ళు కూడా అంతర్జాతీయ మార్కెట్లోనే కొంటున్నారు కదా. ఇరాన్ ఇరాక్ యుద్ధం అన్నప్పుడు కూడా ఇంత రేట్ లేదు ఇప్పుడు. మరి ఈరోజు బ్యారెల్ ధర తగ్గినా అధికంగా అమ్ముతా ఉన్నాడు. మరి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఏం చేస్తూ ఉన్నాడు? భారతదేశ అభివృద్ధికి ఉపయోగిస్తూ ఉన్నాడా, లేదా ప్రజా సౌకర్యాలు మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నాడా, నిరుద్యోగ నిర్మూలనకు ఉపయోగిస్తున్నాడా? ఏమీ లేదు. వచ్చిన లక్షల కోట్లన్నీ కూడా అంబానీ అదానీ కుడిగం చేసేదానికి, వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి. అంటే భారతదేశంలో ఉన్న 120 కోట్ల ప్రజల రక్తాన్ని పీల్చి అంబానీ అదాని లాంటి కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేసేదానికి నరేంద్ర మోడీ పూనుకొని ప్రతి లీటర్ పైన ₹33 కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రానప్పుడు నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు కన్నా తగ్గించి పెట్రోల్ డీజిల్ ఇస్తానన్నాడు, నేను ట్యాక్సులు వేయను అన్నాడు. మరి ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది, ₹24 ప్రతి లీటర్ పైన డీజిల్ పెట్రోల్ పైన రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు ఉన్నాయి. మరి ఆ విధంగా ట్యాక్సీలు వేసి ఆయన కూడా ఎన్నికల వాగ్దానాన్ని, ఎన్నికల ప్రచారంలో చేసిన హామీని విస్మరించి ప్రజలను నడ్డి విడుస్తూ ఉన్నాడు. అదే కమ్యూనిస్టు అధికారంలో ఉన్న కేరళలో తక్కువ ధరకి అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీలు లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మరి ఇక్కడికన్నా తక్కువ ధరకి ఇస్తూ ఉన్నారు. పక్కనున్న తమిళనాడులో తక్కువ ధరకి ఇస్తూ ఉన్నారు, తెలంగాణలో తక్కువ ధరకి ఇస్తూ ఉన్నారు, కర్ణాటకలో తక్కువ ధరకి ఇస్తూ ఉన్నారు, మహారాష్ట్రలో తక్కువ ధరకి ఇస్తూ ఉన్నారు. ఎందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఎక్కువ రేటు ఇస్తున్నారు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులంతా పక్కన రాష్ట్రాల్లో పోయి ఈ పెట్రోల్ డీజిల్ వేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 100 పెట్రోల్ బంకులు మూతమన్నాయి, అయినా సిగ్గు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కొంచెమన్నా మానవత్వం లేదు. ఈ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, ప్రజలకు రాయితీలు ఇవ్వాల్సింది పోయి, ఇటువంటి సందర్భంలో మరి ప్రజలపైన భారం మోపేదానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయంటే మరి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వచ్చింది. ప్రజలందరూ కూడా రోడ్లపైకి రావాల్సిన అవసరం వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ఆందోళన చేయాల్సిన అవసరం వచ్చింది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటానికి ఈరోజు మరి పెద్ద ఎత్తున అంకురార్పణ చేస్తున్నాము. రానున్న రోజుల్లో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత 1,00,000 మందిని ఎర్ర జెండాల నాయకత్వంలో మరి సమీకరించి ఈ నరేంద్ర మోడీ ధరల పెరుగుదలకు కారణమైనటువంటి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. దానికనే ఎప్పుడైనా గమనించి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తాను. సందర్భంగా ఆ ఘనత మోడీ ప్రభుత్వం ఉంది, సెంచరీ దాటించి ప్రజల మీద లక్షల కోట్ల రూపాయల పన్నుల భారం మోపిన ఘనత బీజేపీ ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. మోడీ ప్రతిసారి చెప్తుంటాడు
ఇది అచ్చేది నచ్చేదినని. ఈరోజు సచ్చేదినం వచ్చింది. భారతదేశం ప్రధానికమంతా ఒకవైపు కోవిడ్తో, రెండో వైపున పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు ధరలు పెరిగి సచ్చేదినం. చావడం ఒకటే తక్కువగా ఉంది, చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అచ్చేదిన కాదు, సచ్చేదినంగా ఉంది. ఈరోజు కోరుతున్నాం 66.5% ఈరోజు ప్రతి 100 రూపాయల మీద పన్నులు గోల్లుడగట్టి రాలుగొడుతున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఈరోజు ఈ ప్రభావం వ్యవసాయం ఈరోజు చేసే ట్రాక్టర్ల మీద, ఈరోజు రోజు ప్రయాణం చేసే ఆటోలు, బస్సులు, ట్రాన్స్పోర్టు, నిత్యావసర సరుకులు ప్రయాణం చేసే ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఈరోజు భారం పడితే ఎవరు దీనికి దిక్కు? ఈరోజు దిక్కుముక్కులేని పరిస్థితి ఏర్పడింది. కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 100,00,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. ఈ భారతదేశంలో పార్లమెంట్ చెప్పింది, ఈరోజు ఈ భారతదేశంలో చెప్పిన శతకోటీశ్వరులు భారతదేశంలో ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆస్తులు పెరిగాయని చెప్పడం జరిగింది. అదాని ఆస్తులు పెరిగినాయి, అబ్బాని ఆస్తులు పెరిగినాయి, శతకోటీశ్వరులు అందరి ఆస్తులు పెరిగాయి. ఈరోజు కారణం ఏమి? మీరు ప్రజల కోసం ఉన్నారా? ప్రజలు బాధపడుతున్నారు, మధ్యతరగతి ఉద్యోగులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, కూలీలు బాధపడుతున్నారు, ఈ దేశ ప్రజానీకం బాధపడతా ఉంటే శతకోటీశ్వరులు మాత్రం లాభాలంటే ఈ పెట్రోల్ డీజిల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు లాభపడుతున్నాయి, ప్రభుత్వం లాభపడుతుంది, ప్రజలు మాత్రం భారాలు పడుతున్నాయి. అందుకే వీటిని ఉపసంహరించాలని కోరుతున్నాం. చాలా సందర్భంలో బీజేపీ ప్రతిసారి ఏదో పోలిక చేస్తుంటుంది. పక్కనున్న పాకిస్తాన్ చూపిస్తుంది, ఈ సైడ్ ఉన్నటువంటి దిగువనున్న శ్రీలంక చూపిస్తుంది, ఈ పక్కనున్నటువంటి నేపాల్. ఆ దేశాల్లో ఈరోజు ఆలోచించమని చెప్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రతిదానికే పక్క దేశం మీద చెప్తుంటావు. వాళ్ళు అత్యంత తక్కువ ధరలకు డీజిల్ పెట్రోల్ అందిస్తున్నారు కదా, సిగ్గులేని ప్రభుత్వమా మీది? ఏమైనా మానవ మర్యాద చిన్నది? ఆ చిన్న దేశాన్ని ఈరోజు అంత తగ్గించి ప్రజల మీద భారం పడకుండా చూస్తే, ఈరోజు ఇంతకుముందే మిత్రులు చెప్పారు, కేరళలో అక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం 6 నుంచి 10 రూపాయల దాకా తగ్గించి డీజిల్ పెట్రోల్ ప్రజలకు అందుబాటులో ఉంటా ఉంది. ఈరోజు కేంద్రం ధరలు తగ్గించాల్సి వస్తుంది. 1931 సంవత్సరంలో ఎంత దారుణంగా పడిపోయే పెట్రోల్ డీజిల్ అంత అంతర్జాతీయంగా మార్కెట్ తగ్గితే 20 రూపాయలకు వస్తుంది ఇక్కడికి, 22 రూపాయలకు పెట్రోల్ డీజిల్ ఇక్కడ చేరుతుంది. ఇవన్నీ పన్నులే. 22 పైన ఈరోజు 108 రూపాయలు, 104 రూపాయలు సెంచరీ పైన వేస్తున్నదంతా ప్రజలను గోల్లొడగొట్టి ఈరోజు పన్నులు వసూలు చేస్తూ ఉంది. ఈ పన్నులు ఉపసంహరించండి. ఇప్పటికే చాలా భారంగా కోవిడ్తో జనం చనిపోతున్నారు, కోవిడ్ బాధతో ప్రజలందరూ చావు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీద ఆదుకోవాల్సిన ప్రభుత్వం, వాళ్ళని ఆదరించాల్సిన ప్రభుత్వం, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం పన్నులు వేసి ఈరోజు పైన నుంచి కాయబడిందని చెప్తుంటారు, టెంకాయ పడి ఈరోజు సచ్చింది నక్క అంటారు. ఆ రకంగా మూలిగే నక్క మీద టెంకాయ పడినట్టు ఈరోజు ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ధరలతో అన్ని నిత్యావసర సరుకులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అన్నీ పెరిగి ప్రజలు తినడానికి కూడా తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మరొక్కసారి చెప్పాను, భారత ప్రధాని బీజేపీ ఈరోజు మోడీ ప్రభుత్వం అచ్చేదిన కాదు, సచ్చేదినంగా ఉంది. అందుకనే ప్రజలందరూ మేల్కొని తగిన బుద్ధి బీజేపీకి తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. పార్టీ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. అందులో భాగంగా నేను అనంతపురం నగరంలో స్థానిక టౌ క్లాస్ పెట్రోల్ బంక్ వద్ద ఈరోజు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మరి దేశంలో ఈరోజు సెంచరీ కొట్టింది. మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 102 రూపాయలు ఈరోజు పెట్రోల్ ధరలు, మరి 100 రూపాయలు డీజిల్ ధరలు ఈరోజు కొనసాగుతుంది. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఈరోజు నిత్యావసర సరుకులు, అదేవిధంగా రైతులకు కొనే ఉప పరికరాల మీద అనేకమైనటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్లు ఖర్చులు ఈరోజు ప్రజల మీద భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పక్కనున్నటువంటి చిన్న చిన్న దేశాలు, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, అదేవిధంగా నేపాల్ కానీ, చిన్న చిన్న దేశాలు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. మరి మన దేశంలో పక్కనున్నటువంటి కేరళ రాష్ట్రంలో 9 రూపాయలు పెట్రోల్ మీద తక్కువ ఉంది. కేరళ రాష్ట్రంలో డీజిల్ 7 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. మన రాష్ట్రంలో చూస్తే మరి పక్కన ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్స్ వాళ్ళతో పక్క రాష్ట్రాలు పోయి మరి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి పన్నుల భారం ఈరోజు కరోనాతో పక్క ప్రజలు అల్లాడుతూ ఉంటే పన్నులు లేక మరి లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పెట్రోల్ డీజిల్ పెంచి మరి మూలికే నక్క మీద మరి తాతకాయ పడినట్లు చందనంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం.